భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రులు లేదంటే కొంతమంది కీలక నేతలు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశానికి సంబంధించి మాట మారుస్తున్నారా, రోజుకొక ధోరణిలో వ్యవహరిస్తున్నారా అనేది ఒక క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఆ మధ్య మూడు రాజధానుల ఏర్పాటు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోది అనేది కొంతమంది చెప్తే, మరికొంతమంది లేదు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలు లేదని చెప్పి సుజనా చౌదరి లాంటి నేతలు కొంతమంది మాట్లాడారు. అదే టైంలో అప్పుడు కిషన్ రెడ్డి లాంటి నేతలు కూడా ఇది రాష్ట్ర పరిధిలోని అంశం రాజధాని నిర్మాణానికి సంబంధించి, రాజధాని ఏర్పాటుకు సంబంధించి అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే రైతుల ఉద్యమం తీవ్రతరమైందో, రైతులు రాష్ట్రపతికి లేఖలు రాయడం, అదే టైంలో కేంద్ర మంత్రులను కలవడం ఇదంతా జరుగుతుందో, దానికి సంబంధించి అప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. ఇదే టైంలో కిషన్ రెడ్డి గారు రాజధానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి రైతులు ఆయన కలవడం జరిగింది. ఆయన కలిసినప్పుడు ఆయన రాజధాని జేఏసీ నేతలు ఆయన కలిశారు. కలిసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు రాజధానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి లిఖితపూర్వకంగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత, సమాచారం వచ్చిన తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, ఖచ్చితంగా చర్చిస్తాను దీనికి సంబంధించి అని చెప్పి ఆయన వాళ్ళందరికీ ఒక భరోసా అయితే కల్పించారు. అదే టైంలో ఆయన మాట్లాడిన మాటలు, రాజ్యాంగ పరిధిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, రాజ్యాంగ పరిధిలోనే రాజ్యాంగంలో ఎలా ఉంటే అలాగే కేంద్రం ముందుకు వెళ్తుంది అని మాట్లాడడం, అదే టైంలో రాజధాని మార్పు సరైందా కాదనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను అని చెప్పి మాట్లాడడం, రాజధాని మార్పు అనేది సరైంది కాదు అని ఆయన చెప్పడం. అంటే రాజధాని మార్చడం అనేది సరైంది కాదు అన్నారు, కానీ రాజధాని విభజించడం, పరిపాలనా వికేంద్రీకరణ అయితే ఆయన తప్పుబట్టలేదు. చాలామంది కిషన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడారు, జగన్ గారికి షాకు ఇలాంటి వార్తలు వస్తున్నాయి, కానీ ఇక్కడ రాజధానిని మారుస్తున్నామని ముందు నుంచి వైసీపీ ఎప్పుడూ చెప్పట్లేదు. రాజధానిని విభజిస్తున్నాం, పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామనే చెప్తున్నారు. దానికి సంబంధించే ప్రజా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే టైంలో రాజ్యాంగబద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుంది, రాజ్యాంగంలో ఎలా ఉంటే అలా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పడం ద్వారా మండలి రద్దు అంశాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది వైసీపీ శ్రేణులు, అలాగే రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే, రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏదైనా ఉంది అంటే మండలి రద్దు అంశమే. ఎందుకంటే పార్లమెంట్లో ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అంటే వీళ్ళు ఆల్రెడీ శాసనసభలో తీర్మానం పొంది పంపించారు కాబట్టి, ఆ తీర్మానాన్ని పంపించారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఆ ప్రాసెస్ ముందుకు వెళ్తే కనుక మండలి రద్దు అవుతుంది. సో ఇండైరెక్ట్గా ఆయన మండలి రద్దు కాబోతుంది, రాజ్యాంగబద్ధంగా బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పారనుకోవాలా, లేదంటే రాజధానికి సంబంధించి ఆయన ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు కాబట్టి కేంద్రం నుంచి లిఖిత పూర్వకంగా ఆయనకు ఆదేశాలు వచ్చిన తర్వాత రాజధానిని ఫస్ట్ కూడా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అన్నారు కాబట్టి అది దానిని మళ్ళీ అదే మాట మీద ఉన్నారా ఏంటనేది ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. ఈ వక్రీకరణ భాష అనేది ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రజల్ని అయోమయంలోకి గురి చేస్తుంది, అది అవసరం లేదు అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణుల అభిప్రాయం.